Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చేగు వేరా నుంచి హిందుత్వ అజెండా వైపు పవన్లో ఇంతలోనే ఎంత మార్పు? పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో ఎలా ఉన్నారు? ఏం మాట్లాడారు? ఇప్పుడు ఎలా ఉన్నారు? ఏం మాట్లాడుతున్నారు అనేది సగటు మనిషికి కూడా అర్థమవుతుంది. కులాలకు మతాలకు అతీతంగా రాజకీయాలు చేసి 25 కిలోల బియ్యం కోసం కాదు, 25 ఏళ్ల భవిష్యత్తు కోసం జనసేన కృషి చేస్తుంది. మా విధానాలు మా సిద్ధాంతాలు వేరు అంటూ రాజకీయం మొదలుపెట్టిన జనసేనాని ప్రస్తుతం ఒక మతం రంగు పూసుకుని పరోక్షంగా కుల నాయకుడిగా మారిపోయి కాషాయం అడుగుజాడల్లో నడుస్తున్నారు. నిజానికి బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకున్న తర్వాత ఏపీలో జనసేన బలం బీజేపీ కంటే ఎక్కువ కాబట్టి పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో బీజేపీ నడుస్తుంది అని అందరూ అనుకున్నారు. కానీ కేంద్రంలో బీజేపీ బలం, రాష్ట్రంలో బీజేపీ అవసరాలు, పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా బీజేపీ అడుగుజాడల్లో పవన్ కళ్యాణ్ నడుస్తున్నారు. అడుగులో అడుగు వేస్తే పర్వాలేదు, కానీ మాటతో మాట కలిపితే, మతంతో మతవాదన కలిపితేనే జనసేనాని రాజకీయ సిద్ధాంతాలకు దెబ్బ పడుతుంది. ఇదిగో అంతర్వేది ఘటన విషయంలో ఆయన స్పందన, ఆయన చేసిన ఆందోళన, ఆయన మాట, ఆయన తీరు మొత్తం కాషాయ పవన్ కళ్యాణ్ను ప్రత్యక్షంగా చూపిస్తున్నాయి. 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరు, వీరు వారు అవుతారన్న సామెత మాదిరిగా బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొత్తం హిందుత్వ అజెండా పునికి పుచ్చుకున్నట్లు కనబడుతోంది అంటున్నారు పరిశీలకులు. అంతర్వేది ఘటనలో బీజేపీ నాయకులు, హిందూ సంఘాల నేతలు ధర్మ పరిరక్షణ దీక్షలు చేశారు. ఇలాంటి అంశాలలో బీజేపీ స్పందించడం కొత్తేమీ కాదు. దేశ రాజకీయాల్లోనే రామ మందిర వివాదంతో బీజేపీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు అంతర్వేది లాంటి వివాదాల సాకుతో ఏపీలో బీజేపీ ఆందోళనలు నిర్వహించి రాజకీయంగా బలపడాలని భావించవచ్చు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే బీజేపీ నాయకుల మాదిరిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా స్పందించి ధర్మ పరిరక్షణ దీక్ష చేయడం విశేషం. గతంలో పవన్ కళ్యాణ్ సామాజిక సమస్యలపై ఆందోళనలు నిర్వహించారు తప్పించి మతపరమైన అంశాల విషయంలో స్పందించి ఆందోళనలు నిర్వహించిన దాఖలాలు లేవు. తిరుమలలో అన్యమత ప్రచారాలు జరుగుతున్నాయని వివాదం వచ్చినప్పుడు కానీ, టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆలయాలు కూల్చినప్పుడు కానీ, ఇతర సందర్భాలలో కానీ పవన్ కళ్యాణ్ నేటి మాదిరిగా స్పందించలేదు. అందుకే పవన్ కళ్యాణ్ ధర్మ పరిరక్షణ దీక్ష చేయడం విశేషంగా పేర్కొనవలసి వస్తోంది. బీజేపీతో జత కట్టకముందు పవన్ కళ్యాణ్ హిందూ ధర్మ పరిరక్షణ ఆందోళన కార్యక్రమాలలో పాల్గొనలేదు, వాటిపైన మాట్లాడలేదు. ఇప్పుడు బీజేపీతో జత కట్టిన తరువాత పూర్తి హిందుత్వవాదిగా మారిపోయి పవన్ స్పందించడం చూస్తూ ఉంటే రాజకీయ పరిశీలకులు పవన్ కాషాయ ఎజెండా స్వీకరిస్తున్నట్లు ఉంది అంటున్నారు. అమరావతి రైతుల పరిరక్షణ కోసం బీజేపీతో కలిసి ర్యాలీ చేస్తామని గతంలో ప్రకటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అమరావతి విషయంలో బీజేపీ స్టాండ్ మారిపోవడంతో ర్యాలీ ప్రతిపాదన విరమించుకున్నారు. పవన్ కళ్యాణ్ ఇలా మారిపోవడానికి సహవాస దోషమే కారణమనే మాట వినిపిస్తోంది.